పెద్ద వేల కోట్ల రూపాయల కంపెనీ యజమానులకు ఒత్తాస కలుగుతుంది తప్ప రైతుల కొరకు పనిచేయడం లేదు, రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో విఫలమైంది అన్నటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేయాలని మీ ద్వారా ఈరోజు కమిషనర్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇప్పటికి కూడా కమిషనర్ గారు మంత్రి గారు మాట్లాడినారు, పరిష్కారం చేస్తా అంటున్నారు, రేపు 11 గంటలకు పరిష్కారం దొరికితే సరే, లేని పక్షంలో మళ్ళీ యుద్ధానికి మళ్ళీ ఉద్యమానికే సిద్ధమవుతుంది తప్ప నా అల్లంపూర్ నియోజకవర్గ రైతులు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం వచ్చే వరకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడి ముందుకు పోతామే తప్ప ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని రైతుల పక్షపాత నిర్ణయాలు తీసుకునే వరకు మెడలు వంచైనా నా అలంపూర్ నియోజకవర్గ ప్రజల రైతులకు న్యాయం జరగాలి తప్ప ఈ పెద్ద పెద్ద వేల కోట్ల రూపాయల మాన్సాంటో కంపెనీ వేసే బిస్కెట్లకు తలొగ్గి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ నా రైతులకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. ఇదే రైతులతో ఇంకా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేపడతామే తప్ప వెనక్కి పోయే సమస్యలు లేదు అన్న విషయాన్ని కూడా మరి ఒకసారి గుర్తు చేస్తూ రేపు 11 గంటలకు మంత్రి గారి ఛాంబర్ లో జరిగే చర్చల పర్యవసానము నా కడుపు మంట నా రైతుల కడుపు మంట తీరేదిగా ఉంటేనే సరే, లేని పక్షంలో మళ్ళీ అక్కడికక్కడే కార్యాచరణ తీసుకొని మళ్ళీ ఉద్యమానికే పోతాం తప్ప నా రైతులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు.